చిగురు మామిడి మండలంలోని 12 ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానానికి పోటీ చేస్తున్నామని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఆర్కే చారి తెలిపారు. జడ్పీటీసీ స్థానంతో పాటు 12 ఎంపీటీసీ స్థానాల్లో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని చారి తెలిపారు. చిగురు మామిడి ఎంపీపీని టీఆర్ఎస్ కైవసం చేసుకుంటామని చెప్పారు. టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పారు. వీరి వెంట సుందరగిరి ఎంపీటీసీ అభ్యర్థి బాకం సంపత్, వంతడుపుల దిలీప్ కుమార్, గందె సంపత్ తదితరులు పాల్గొన్నారు. 12 ఎంపీటీసీ స్థానాలు గెలిచి ఈరోజు ఎంపీపీ కైవసం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. నిన్ననే మేము అన్ని గ్రామాలలో ప్రచారం గౌరవ ఎమ్మెల్యే గారు సతీష్ కుమార్ గారు మండలానికి వచ్చి ప్రచారం నిర్వహించడం జరిగింది. ప్రచారం పోయినప్పుడు ప్రజల స్పందన చాలా బాగా ఉన్నది. టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతూ ఉన్నది. ప్రతి అక్క, ప్రతి తమ్ముడు, చెల్లే టీఆర్ఎస్ ఓటేద్దామని ఎదురు చూస్తూ ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో ఏవైతే ఫలితాలు మనకు టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగిందో అదే ఫలితాలు మళ్ళీ ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో ప్రజలు తీర్పు ఇవ్వడానికి, అదే ఫలితాలు పునరావృతం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మిషన్ భగీరథే కానీ, ఆసరా పెన్షన్లే కానీ, ఒంటరి మహిళల పెన్షన్లే కానీ, ఈరోజు మిషన్ కాకతీయ కానీ, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, ఏ పథకం చూసినా, ఏ ప్రాజెక్టు చూసినా ఈరోజు గత 60 సంవత్సరాలలో ఏ ప్రభుత్వం చేయనటువంటి ఈ అభివృద్ధి పనులు ఈ 5 సంవత్సరాల్లో, గడిచిన 5 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసి చూపించింది. అందుకే మొన్న శాసనసభ ఎన్నికల్లో అంత ప్రభంజనం ప్రజలు తీర్పు ఇచ్చారు. అదే తీర్పు అలానే కొనసాగి ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో కూడా టీఆర్ఎస్కు అత్యధిక స్థానాలు గెలిపించి ఎంపీపీ, జడ్పీటీసీ ఈ చిగురుమాడు మండలంలో కైవసం చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. ప్రజలందరికీ చేతురెత్తి నమస్కరిస్తున్నాం. ఈ ఎంపీటీసీ స్థానాలు అత్యధికంగా గెలిపించి ప్రజలు టీఆర్ఎస్కు కారు గుర్తుకు ఓటు వేసి గౌరవ ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు చేస్తున్న అభివృద్ధి పనులకు నీరాజనం పలకాలని మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ. నేను బాకం సంపత్ కుమార్, సుందరేరి గ్రామం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈ యొక్క ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఎంపీటీసీగా పోటీ చేస్తున్నాను. నేను టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బలంగా నాటి నుంచి కేసీఆర్ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు నిర్మాణాత్మకంగా ఉన్నది. ఈ యొక్క కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి పలు సంక్షేమ పథకాలు, రైతు బాంధు, రైతు బీమా మరియు ఆసరా పింఛన్లు, ఒంటరి మహిళా పింఛన్లు, అన్ని రకాల పింఛన్లు మరియు ఉద్యోగులకు వేతనాల పెంపు, ఈ యొక్క ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులై ఈ నెల 10వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో కారు గుర్తుకు అత్యధిక మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించగలరని ఈ యొక్క గ్రామ ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మేము ఎన్నికల్లో గెలిపించిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే సతీష్ కుమార్ యొక్క సహకారాలతో మండలాన్ని సీసీ రోడ్లు కానీ, పలు కమ్యూనిటీ భవనాలు కానీ, మరియు అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు మరింత వేగంతో మరింత అభివృద్ధి చేయడానికి మేము నిర్మాణానికి కృషి చేస్తామని ఈ పత్రిక తెలియజేస్తున్నాం. సంపత్ కుమార్, సుందరగిరి, టీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ ఉపాధ్యక్షుడు. ఈరోజు ఇప్పుడు జరగబోయే ఎలక్షన్ మే 10 రోజున చిగురుమావడి జడ్పీటీసీ మరియు సుందరగిరి ఎంపీటీసీ స్థానాలకు టీఆర్ఎస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ సుందరగిరి గ్రామంలో అత్యధికంగా టీఆర్ఎస్ అభిమానులు ఎక్కువ ఉన్నారు. మరియు ప్రభుత్వ పథకాల పట్ల ఆకర్షితులై ఆసరా పెన్షన్లు కానీ, రైతు బంధు కానీ, అన్నీ ఇక్కడ సక్రమంగా పనిచేస్తున్నాయి. మా యొక్క అభ్యర్థి అయిన బాకా సంపత్ కుమార్ గారిని కారు గుర్తుకి ఓటు వేసి ఈ గ్రామ ప్రజలు అందరూ ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని కోరుకుంటున్నాను. నేను మంత్రిపతి దిలీప్ కుమార్, సుందరగిరి వార్డు మెంబర్, 12వ వార్డు. సుందరగిరి గ్రామ ప్రజలారా, ఒకసారి ఆలోచన చేయండి. గత పాలకవర్గం అనేది ఏ రకంగా ఈ మన సుందరగిరి గ్రామానికి అడ్డుపడ్డదో, ఈరోజు కూడా అదే సిపిఐ కానీ, మిగతా కాంగ్రెస్ కానీ ఏదైతే ఉందో, వాళ్ళు గ్రామాన్ని అభివృద్ధి చేయకుండా నిరోధకు అభివృద్ధి నిరోధకులు అయ్యారు. కాబట్టి ఈరోజు గ్రామ అభివృద్ధి కావాలంటే టీఆర్ఎస్ పార్టీ ద్వారానే అవుతుంది. కాబట్టి ఆ దిశగా ఆలోచించి ఒక్కసారి మీకు ప్రజలు, మన ఈ పత్రికా మిత్రుల ద్వారా ప్రజలకు ఒకసారి విన్నవిస్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాకా సంపత్ కుమార్ గారిని, అలాగే జడ్పీసీ అభ్యర్థి గీకు రవీంద్ర గారిని ఓటు వేసి, అమూల్యమైన ఓటు వేసి ఒకసారి గెలిపించండి అని మా యొక్క నిర్ణయం.
ఇప్పటి ప్రభుత్వం చేసేటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు కళ్యాణ లక్ష్మి, ఆసరా పెన్షన్స్, వితంతు పెన్షన్స్, ఓటర్మేల పెన్షన్స్, కమ్యూనిటీ హాల్స్, అలాగే మన ఉద్యోగ ఎంప్లాయీస్ వాళ్ళకి ఏవైతే పిఆర్సీస్ కానీ అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకుంది కాబట్టి ఈ రకంగానే మీరు కూడా ఒకసారి టీఆర్ఎస్ పైన టీఆర్ఎస్ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించి మేము ఈ రోజైతే ప్రచారం చేసాము. ప్రతి ఒక్క ఇంటి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రతి ఇంటిని మేము ప్రచారంలో ముమ్మరంగా దూసుకుపోతున్నాము. ఆ రకంగానే ప్రజలు కూడా మాకు సానుకూల దృక్పథం ఉంది. ఆ రకంగానే జనాలు మా పైన ఈ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసి మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించి మీ యొక్క బాధ్యత మీ సమస్యలు ఏమున్నా కానీ ప్రభుత్వ పరంగా మేము ఉన్నాం కాబట్టి మాకు తెలియజేసే మీ సమస్యలు అనేది క్లియర్ చేసే బాధ్యత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఒకసారి మీ అమూల్యమైన ఓటును జెడ్పీటీసీ అలాగే మన ఎంపీటీసీ బాకం సంపత్ కుమార్ జెడ్పీటీసీ జీ కురేందర్ గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నా యొక్క విన్నపం.